ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. ప్రజాయుద్ధన ఒక గద్దర్ కుటుంబానికి సముచిత స్థానం కల్పిస్తోంది తెలంగాణ సర్కార్. గద్దర్ కుమార్తె వెన్నెలకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా ఆమె నియమించింది. యువజన పురోగతి పర్యటన సంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రజా సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలపై సాంస్కృతిక కళా ప్రదర్శనలతో విస్తృత స్థాయిలో ప్రచారం చేయడానికి వెన్నెలను ప్రభుత్వం నియమించింది. గద్దర్ చివరి రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో తన ప్రయాణాన్ని సాగించారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డితో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే గద్దర్ కన్నుమూయగా ఆయన అంత్యక్రియలను కాంగ్రెస్ పార్టీని దగ్గరుండి జరిపించింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన కుమార్తె వెన్నెలను సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దించింది. కానీ ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యానందిత చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికలు జరిగిన కొన్ని నెలలకే ఓ రోడ్డు ప్రమాదంలో లాస్యానందిత మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. దీంతో వచ్చిన ఉప ఎన్నికల్లో వెన్నెలకు అవకాశం ఇవ్వలేదు. బీజేపీ నుంచి చేరిన శ్రీ గణేష్ ను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలోకి దించారు. ఆ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. తాజాగా వెన్నెలకు పదవిని ఇచ్చి మరోసారి గద్దర్పై తమ గౌరవాన్ని చాటుకున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కవులు కళాకారులు సినీ ప్రముఖులకు అందించి నంది అవార్డ్స్ ను గద్దర్ అవార్డ్స్ గా రేవంత్ సర్కార్ మార్చింది. ఏ పేరుతోనే ఇక నంది అవార్డ్స్ ను అందించనున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో చైర్మన్ గా అప్పటి మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ను కేసీఆర్ ప్రభుత్వం నియమించింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాయుద్ధనౌక గద్దర్ కుమార్తె వెన్నెలను ఈ పదవి వరించింది. గద్దర్ కుమార్తెను సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గా నియమించడం పట్ల పలు తెలంగాణ ప్రజా సాంస్కృతిక సంఘాలు కళాకారులు హర్షం వ్యక్తం చేశారు.